హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకి టూ మేజర్ కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టూ మేజర్ కంపెనీస్ నుంచి ఏ దేనికి పోస్ట్ వచ్చింది ఏ లొకేషన్ అనేది నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో సో ఫస్ట్ వచ్చి విప్రో నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైని పోస్ట్కి వీళ్ళైతే తీసుకుంటున్నారు సో ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ అనేది మనం చూద్దాం వాళ్ళు ఏమడుగుతున్నారంటే అంటే దే ఏమేమి ఏరియాస్లో క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలంటే ఫస్ట్ వచ్చి ఫ్రెషర్ అయినా అప్లై చేయొచ్చు లేకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు రెడీ టు సైన్ సర్వీస్ అగ్రిమెంట్ వన్ ఇయర్కి సర్వీస్ అగ్రిమెంట్కి సైన్ చేయడానికి రెడీగా ఉండాలి క్యాండిడేట్ నెక్స్ట్ షుడ్ బి ఫెమెలియర్ విత్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ దాని గురించి కంప్లీట్గా వాళ్ళకి తెలిసి ఉండాలి లేకపోతే అట్లీస్ట్ బేసిక్ అయినా వాళ్ళకి తెలిసి ఉండాలి దాంతోపాటు ఎస్డిఎల్సి ఆ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళకి ఐడియా ఉండి ఉండాలి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏమో ఎక్సలెంట్ ట్రబుల్ షూటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ కంపెనీ అయినా మనకి మేజర్గా చూసే కమ్యూనికేషన్ స్కిల్స్ సో అది నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ కూడా ఉండాలి అని వీళ్ళైతే వాళ్ళు పాయింట్స్లో చెప్పారు నెక్స్ట్ త్రీ పాయింట్స్ వచ్చి వర్క్ వర్క్ కల్చర్ అక్కడ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నారు లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది ఎన్ని డేస్ వర్క్ చేయాలి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అని ఈ త్రీ పాయింట్స్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు సో ఈ పోస్ట్కి మనకి లొకేషన్ ఏమి ఇచ్చారంటే నోయిడా ఇచ్చారు ఇండియాలో సో క్వాలిఫికేషన్కి వచ్చేస్తే మనం గ్రాడ్యుయేట్స్ ఇన్ బీసీఏ బీసీఏలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఒక దాంతోపాటు బీఎస్సీ వాళ్ళకి కూడా వీళ్ళ వీళ్ళైతే ఛాన్స్ ఇస్తున్నారు బట్ బీఎస్సిలో మనకి మేజర్గా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు నెక్స్ట్ ఐటీ వాళ్ళకి వీళ్ళు ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు బిఎస్సి నుంచి అయితే ఐటీ వాళ్ళకి నెక్స్ట్ సిఎస్సి వాళ్ళకే ఓన్లీ ఛాన్స్ ఉంది అని నెక్స్ట్ బీఏ బీటెక్ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ మాత్రం ఏ బ్రాంచ్ నుంచి అయినా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏ బ్రాంచ్ వెళ్ళైనా సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేయకండి ఈ లింక్ డైరెక్ట్గా హోమ్ పేజ్కి వస్తాయి మీకు సైడ్న అప్లై అని ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి కంప్లీట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇమీడియట్గా కంప్లీట్ చేయండి పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో ఇదైతే మేజర్గా మనకి డిగ్రీ వాళ్ళకి మైండ్లో పెట్టుకొని ఇచ్చారు ఇప్పుడు నేను ఏదైతే టూ నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవి మ్యాథ్స్ మ్యాక్సిమమ్ డిగ్రీ వాళ్ళకి బేస్ చేసుకొని రిలీజ్ అయితే చేశారు సో వాళ్ళకి ఎలాగో తక్కువ ఆపర్చునిటీస్ కాబట్టి అది టూ మేజర్ కంపెనీస్ అంటే పెద్ద రెప్యుటేషన్ ఉన్న కంపెనీస్ నుంచి మనకైతే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనం మిస్ చేసుకోకూడదు ఇందులో మనకి విప్రోకైతే మనకి మనకి అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ చేయలేదు సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఇన్ టైంలో అప్లికేషన్ అయితే పెట్టుకోండి గాస్ నెక్స్ట్ వచ్చేసరికి టీసీఎస్ వాళ్ళు టీసీఎస్ వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే వీళ్ళు టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ అని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఎక్స్క్లూజివ్గా ఎవరికంటే బీసీఏ అండ్ బిఎస్సి గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిఎస్సి నుంచి మనకి ముందు చూస్తే ఐటీ వాళ్ళకి నెక్స్ట్ సిఎస్సి సిఎస్ వాళ్ళకి ఇచ్చారు అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇచ్చారు విప్రో కాకపోతే మనకి టీసీఎస్కి వచ్చేసరికి మొత్తం అన్ని గ్రూప్స్ వాళ్ళకి వీళ్ళైతే ఆపర్చునిటీ ఇస్తున్నారు అంటే సైన్స్ వాళ్ళకి కానీ స్టాటిస్టిక్స్ వాళ్ళకి కానీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ అన్ని బ్రాంచెస్కి వీళ్ళైతే ఆపర్చునిటీ ఇస్తున్నారు ఇన్ కేస్ బి వొకేషనల్ వొకేషనల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఓన్లీ టూ గ్రూప్స్కే చాయిస్ అయితే ఉంటుంది ఛాన్స్ ఉంటుంది సిఎస్సి వాళ్ళకి కానీ ఐటీ వాళ్ళకి కానీ వీళ్ళు మాత్రం క్లియర్గా ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మెన్షన్ చేశారు త్రీ బ్యాచెస్కి అయితే వీళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు ఒకరికి ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ ఒకరికి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ఒకరికి వీళ్ళైతే ఆపర్చునిటీ ఇస్తున్నారు ఇది ఓన్లీ ఫర్ బిఎస్సి అండ్ బీసీఏ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంది నాట్ ఫర్ బీఈ ఆర్ బీటెక్ అనమాట సో ఇక్కడ కంప్లీట్ మీరు హోమ్ పేజ్కి వెళ్తే ఈ లింక్ నుంచి కిందే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి వెళ్తే మీరు అక్కడ రిజిస్టర్ అయ్యి ఈ ఆపర్చునిటీకి అయితే మీరు అప్లై చేయొచ్చు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దానికి సో వీళ్ళైతే టూ ఛాన్సెస్ ఇస్తున్నారు మనం సెంటర్లో సెంటర్ పెట్టుకొని సెంటర్కి వెళ్ళైనా మన మనం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు లేకపోతే రిమోట్ సెంటర్ అంటే మనకి నచ్చిన ప్లేస్లో మనమైతే మన ల్యాప్టాప్ అవి అవైలబుల్ ఉంటే మనం మనకి నచ్చిన ప్లేస్లో అయితే టెస్ట్ అనేది తీసుకోవచ్చు సో మన కన్వీనియన్స్ బట్టి మనం మోడ్ ఆఫ్ టెస్ట్ ఆప్షన్ ఉంటుంది అప్లికేషన్ పెట్టినప్పుడు మన కన్వీనియన్స్ కన్వీనియన్స్ బట్టి సెంటర్ అయితే సెంటర్ లేకపోతే మనకి నచ్చిన ప్లేస్లో రాసుకోవాలనుకుంటే రిజిస్టర్ చేసినప్పుడే మీరు ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో దాన్ని బట్టి చూసుకోండి ఇదైతే ఎక్స్క్లూజివ్గా డిగ్రీ స్టూడెంట్స్ అది బీ బీఎస్సి బీసీఏ వాళ్ళకైతే ఆపర్చునిటీ ఇస్తున్నారు సో మిస్ చేయకండి ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు బి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఉన్నంత స్కోప్ మనకి మిగతా బ్యాచెస్కి కానీ గ్రాడ్యుయేట్స్కి కానీ లేవు సో ఈ ఆపర్చునిటీస్ అయితే మిస్ చేసుకోకండి ఎందుకంటే ఏవైతే నేను ఈ టూ కంపెనీస్ తెచ్చానో రెండు కూడా మనకి టాప్ కంపెనీస్ అనమాట ఒకటి టీసీఎస్ ఇంకోటి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ సో ఈ రెండు లింక్స్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా ఇంకా డీటెయిల్గా మీరు తెలుసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్